శంకర్ మన భాషలో బాలబాబు ఈ పాత్రం చాలా అంటే చాలా నచ్చింది నాకు మూవీ పేరు బాలబాబు అని పెట్టాల్సింది సినిమా ఇంకా మనకు కొద్ది రోజుల్లో రాబోతుంది థియేటర్లోకి అయితే మూవీ ట్రైలర్ అయితే మనకి జస్ట్ ఒక ఫిఫ్టీన్ థర్టీ మినిట్స్ అవ్వద్దేమో వదిలి ట్రైలర్ అయితే చూసాబయ్యా అడి అమ్మాయి ఎంతమంది విరుగు రా బాబు సినిమాలు అనుకున్నాను ఒక షార్ట్ అవుతుంది ఇంకో షార్ట్లో ఇంకో విలన్ వస్తున్నారు ఒక షార్ట్ అవుతుంది ఇంకో షార్ట్లో వెళ్ళిన వస్తుంది ఖైదీ నెంబర్ వన్ ఫిఫ్టీ వెళ్ళాం ఇద్దరు అమ్మాయిలతో వెళ్ళాం క్రాక్ వెళ్ళినాం ఒడి అమ్మ వెళ్ళాల గానీ పొలం దించేసాడు అంతే ఇంక మెహర్ రమేష్ ఓడితనగా చెప్పాలంటే నేను వేదాల మూవీ చూడలేదు బేసిక్గా బాలశంకర మన తెలుగు ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పి నేను వేదాలను చూడలేదు తెలుగులో అవైలబుల్గా ఉన్నా బట్ ఎందుకంటే మళ్ళీ చూస్తే మూవీ మీద ఒపీనియన్ బట్ మోస్ట్లీ వేదాలను చూసిన వాళ్ళకి ఈ మూవీ ట్రైలర్ కట్ట ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నా దృష్టి పరంగా నాకు ట్రైలర్ చూసినప్పుడు నా రియాక్షన్ ఏంటంటే బాగుంది ఇప్పుడు చిరంజీవి గారిని మంచి సి మంచి సినిమాలు చూపడబోతున్నాం ఆశ్చర్య తర్వాత కోలుకోలేని దెబ్బ తగిన తర్వాత వాళ్ళ వీరయ్య వచ్చింది బాగా ఆడింది ఇప్పుడు అదే తీరులో రాబోతుంది మూవీ అండ్ ఇందులో పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్ అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి అండ్ మూవీ కాన్సెప్ట్ కూడా అంటే వేదాలను చూడలేదు కాబట్టి నాకు నచ్చింది అబ్బా ట్రైలర్ కట్ నచ్చింది సాంగ్స్ కూడా జాన్ జాన్ జార్జునకి ఒకటి బోలా మేని ఒకటి మిల్కీ బ్యూటీ పర్లేదు సాంగ్స్ అన్నీ బాగానే ఉన్నాయి అండ్ ఇందులో క్యాస్టన్ అండ్ కూర్ బ్రహ్మానందం గారు తమన్నా కీర్తి సురేష్ సుశాంత్ చిరంజీవి గారు ఇంకా చాలామంది అంటే చాలా మంది ఉన్నారు క్యాస్ట్ అండ్ క్రూ ఇంకా మెహర్ రమేష్ దీనిదైనా దైనా తన ఖాతలో ఒక్క హిట్టు ఒక్క హిట్ అయినా వేసుకుంటాడన్నా చూడాలి ఆగస్ట్ అయితే రాబోతుంది మ్యాక్సిమం ప్రమోషన్స్ అంటూ మరి ఏమన్నా ఉంటాయా అంటే అది ఇంకా తెలియాల్సి ఉంది బట్ మోస్ట్లీ స్టార్ హీరో కదా ప్రమోషన్స్ అంటే మహా అయితే ఏం చేస్తారు ఇంటర్వ్యూ ఇస్తారు అంతే తప్ప పెద్దగా ఏమి ఉండదు ఇంటర్వ్యూస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనం అంతే ఇంకా ట్రైలర్ కట్ అయితే నాకైతే బాగుందబ్బా పర్లేదు కామెడీ సీన్ పరంగా చూసుకున్న ట్రైలర్ కట్లో ఫైట్స్ కానీ చిరువు గారి పవన్ కళ్యాణ్ మేనేజెన్స్ కానీ లాస్ట్ ట్రైలర్ లాస్ట్ షాట్లో కానీ అంత బాగుంది ఇంకా తమన్నా లాయర్ రోల్లో కానీ కనిపించింది ఆ రోల్లోనే వాళ్ళ ఫ్రెండ్స్ కింద అంటే ఆ కోర్టులోనే హైపరాధి కానీ హర్ష వైవ హర్ష కానీ వీళ్ళందరూ ఉండడం అండ్ విన్నెల కిషోర్ కామెడీ అబ్బా అంటే ఒకటి చెప్పడం మర్చిపోతుంది ఏంటి ఏంటి అనుకున్నాను విన్నెల కిషోర్ ప్రస్తుతం మన తెలుగు ఇండస్ట్రీలో వెలుగుతున్నాడు ఒక కమెడియన్ బాగా వెలుగుతున్నాడు అంటే విన్నెల కిషోర్ ఒక్క నటించలేని సినిమా అంటే ఒకటి లేదా ప్రతి దాంట్లోనే వెన్నెల కిషోర్ అయితే ఉన్నాడు ఈ మూవీలో కూడా అండ్ అంతేకాకుండా బ్రహ్మానందం గారు మళ్ళీ మన మూవీస్ మళ్ళీ బ్యాక్ మంచి ఫామ్లోకి వచ్చారు రేపు బ్రో మూవీలో కనబడబోతున్నారు అండ్ చిరువులో మెహర్ రమేష్ అంటే బోళాశంకర్లో కూడా ఉన్నారు ఇందాక ట్రైలర్లో చూశాను బట్ అప్పుడే మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారు మళ్ళీ మన స్టార్ హీరోస్తో చూడాలి మరి జాతిరత్నం తర్వాత మళ్ళీ లాయర్ రోల్ అయితే కనిపించారు ఈ మూవీలో నీకు ఎలా అనిపించింది ట్రైలర్ కింద కామెంట్ చేయండి అండ్ బీజిఎం పరంగా స్వాట్ ఫైట్స్ హెలికాప్టర్ పైన మొత్తం చాలా అంటే చాలా బాగుంది అసలు మీకు ట్రైలర్ చూసినట్టుగా మీరు వేదాలను చూస్తే ముందు అజ్జున్నా కామెంట్ చేయండి కామెంట్ చేస్తే నేను రెస్పాండ్ అవుతాను వేదాలను చూసావు కదా నీకు ఎలా అనిపించింది అని వేదాలను చూడలేదు కాబట్టి నాకు నచ్చింది అదే చిరు ఫ్యాన్ ఇంకా అంటే ఇంకా నచ్చింది సాంగ్స్ అన్ని బాగానే ఉన్నాయి ఇంకా మిల్కీ బ్యూటీ అంత అలా వినలేదు అది ఇంకా ఎక్కలేదు ఫస్ట్ రెండు సాంగ్స్ బాగానే ఎక్కినాయి ఇంకా ఫైట్స్ పరంగా డైలాగ్స్ అలా పేల్ని తప్ప మరి అంత గట్టి డైలాగ్స్ అంటే ఏమీ లేవబ్బా మాఫీ ఉందంటే మనోడు దునియా ఇలా అంటాడు తప్ప పెద్దగా తెలంగాణ ఆ స్లాంగ్ కాబట్టి మోస్ట్లీ అవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు పవన్ కళ్యాణ్ మ్యారేజ్ యాన్స్ పవన్ కళ్యాణ్ గారి సాంగ్స్కి డ్యాన్స్ చేయడం ఇలాంటివన్నీ మూవీలో పెట్టబోతున్నారంట మాక్సిమం కాబట్టి ఖచ్చితంగా మూవీ హిట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మాక్సిమం హిట్ అవుద్ది రీమేక్ మూవీ అయినా వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుని తీశారు కాబట్టి ఖచ్చితంగా మూవీ బ్లాక్ బస్టర్ అవుద్ది